వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ నిరుద్యోగ యువత నిన్న మొన్న మీరందరూ చూస్తున్నారు పాపం పిల్లల్ని ఎట్లా కొడుతున్నారే ఓ టెర్రరిస్ట్లని కొట్టినట్టు దొంగల్ని కొట్టినట్టు బండిపోట్లని కొట్టినట్టు నక్సలైట్లని కొట్టినట్టు ఎంత దుర్మార్గంగా ఆ పిల్లల వీపులు కమిలిపోయేటట్టు కొడతా ఉన్నారు ఆడపిల్లలని చూడకుండా అర్ధరాత్రి పూట పోలీస్ వ్యాన్లు జీపులెక్కించుకొని ఆడపిల్లల్ని కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎవరా పిల్లలు మన తెలంగాణ బిడ్డలు కాదా నువ్వు నీ రాహుల్ గాంధీ ఆ రోజు ఆడికి పోయిండ్రు రాహుల్ గాంధీ ఇదే రేవంత్ రెడ్డి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు నమ్మిచ్చి మోసం చేసిండు ఇచ్చిందా 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు 11 నెలలు అయిపోయింది ఇక ఉన్నది ఒక్కటే నెల ఎప్పుడు ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన 30000 మా కేసీఆర్ నోటిఫై చేసినాయి కేసీఆర్ పరీక్ష పెట్టినాయి కేసీఆర్ ఏ ఫలితం ఇస్తే కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన నాటకాలు అంటావు ఏవి నీ 2 లక్షల నోటిఫికేషన్ ఏది నీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తావు నీ 2 లక్షల ఉద్యోగాలు నా పిల్లలు అడిగితే పిల్లల వీపులు వాళ్ళకి కొడుతుండు పిల్లల కాళ్ళు కొడుతుండు పిల్లల్ని ఇవాళ రాక్షసుల్లాగా ఇవాళ వేధిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఇప్పుడు రా అశోక్ నగర్కు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నిరుద్యోగ యువతకు నువ్వు మేలు చేసినా అనుకుంటే గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా రా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి మాట్లాడు ఆ పిల్లలతోని ఎందుకు ఆ పిల్లలతో చర్చించవు ఎందుకు ఆ పిల్లలతో మాట్లాడవు నీకు తెలవాల్సిన ఒక విషయం ఉంది ఏం అడుగుతుందే పిల్లలు GO 29 రద్దు చేయాలి అంటున్నారు ఏంటిదా GO 29 ఎందుకు రద్దు చేయమంటున్నారు GO 29 కు GO 55 కి ఉన్న తేడా ఏంది అంటే మన కేసీఆర్ ఉండగా GO 55 ప్రకారం ఉద్యోగాలు ఇచ్చినాం రేవంత్ రెడ్డి వచ్చినాక GO 55 ను రద్దు చేసి GO 29 తెచ్చింది మరి 55 ఉంటే లాభమా 29 ఉంటే లాభమా పిల్లలు ఎందుకు GO 29 రద్దు చేయమంటున్నారో మీకు కూడా తెలియదా ఏంటిదా విషయం ఉదాహరణకు ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయనుకో ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయనుకో కేసీఆర్ ఉండగా ఏం చేస్తుండే మొదటి 50 ఓపెన్ కాంపిటీషన్ ఈ 50ల ఓసీలు రావచ్చు బీసీలు రావచ్చు ఎస్సీలు రావచ్చు ఎస్టీలు రావచ్చు ఎవరు టాప్ మార్కులు వస్తే మొదటి 50 ఉద్యోగాలు వాళ్ళకి పోతాయి తర్వాత 50 ఎవరికి ఎస్సీలకు 16%, ఎస్టీలకు 10%, బీసీలకు 25%, మైనారిటీలకు 4%. ఇది పద్ధతి. ఇది కేసీఆర్ ఉండగా చేసింది. యూపీపీఎస్సీలో ఢిల్లీలో కూడా ఇదే పద్ధతి ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి తెచ్చిన పద్ధతి ఏంటంటే మొదటి 50లో ఎవరైనా రావచ్చు అని కేసీఆర్ పెట్టింది. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, మొదటి 50ల ఓసీలే రావాలి, బీసీలు రావద్దట, ఎస్సీలు రావద్దట, ఎస్టీలు రావద్దట, మైనారిటీలు రావద్దట. అంటే ఎవడన్నా మంచిగా చదువుకొని మెరిట్లు వస్తే తప్ప నీకు, నీకెందుకు కడుపుమంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మొదటి 50లో ఒక 5 ఎస్సీ పిల్లలు బాగా చదువుకొని సీటు కొట్టింది అనుకో, ఉద్యోగం కొట్టింది అనుకో, ఆ 5 మెరిట్లు చేయాలి. 51 నుంచి 16 ఉద్యోగాలు ఎస్సీలకే ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఆ మీద 5 వచ్చినాయి కదా, ఈ 16లకెళ్ళి 5 తీసేస్తా 11 ఇస్తా అంటుండు. బీసీలు ఉంటారు, బీసీలకు 10 మందికి మొదటి 50లో ఉద్యోగం కొట్టింది అనుకో, 10 మంది కొట్టినది మెరిట్ల పోవాలి, కింద 25 మాత్రం తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లో ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, మొదటి 50లో 10 మంది బాగా చదువుకొని మెరిట్లో 10 ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఈ 25లకెళ్ళి 10 తీసేస్తా 15 ఇస్తా అనుకోండి. అంటే ఇప్పుడు ఎవరికి నష్టం, బీసీలకు 10 మంది పిల్లలకు ఉద్యోగం నష్టపోతున్నది. అంటే రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. అందుకే పిల్లలు GO 29 రద్దు చేయండి, కేసీఆర్ ఇచ్చినట్టు GO 55 కింద ఉద్యోగాలు ఇవ్వమంటున్నారు. ఇవాళ వద్ద ఇవాళ రాహుల్ గాంధీ పొద్దుగాలేస్తే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, దేశమంతా తిరుగుతుండే రాజ్యాంగం పట్టుకొని
రాజ్యాంగాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని పరిరక్షించండి, రాజ్యాంగం గొప్పది, భారత రాజ్యాంగం కాపాడాలంటాడు. మరి నీ రేవంత్ రెడ్డి ఏమో రాజ్యాంగానికి తూట్లు కొడుతుండు, పొక్కలు కొడుతుండు, రాజ్యాంగాన్ని కూలీ చేస్తుండు రేవంత్ రెడ్డి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.